Hi there, welcome back to my channel. ఈ వీడియోలో బీయింగ్ని ఉపయోగించి ప్యాసివ్ సెంటెన్సెస్ని ఎలా చెప్పొచ్చో చూద్దాం. అంతకంటే ముందు మనం లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, ఐ వుడెంట్ హ్యావ్ నోన్ ఇఫ్ హీ హ్యాడ్ అండ్ టోల్డ్ మీ, ఇఫ్ హీ హ్యాడ్ అండ్ టోల్డ్ మీ ఐ వుడెంట్ హ్యావ్ నోన్, ఇదన్నమాట ఆన్సర్. సో ఏ ఆర్డర్లో అయినా చెప్పొచ్చు. చాలామంది ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించారు, ఆల్మోస్ట్ మీరందరూ కరెక్ట్గా రాశారు. కంగ్రాచులేషన్స్, కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ రెస్పాండింగ్ లైక్ దిస్. మనం డైలీ లైఫ్లో చాలా ప్యాసివ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తుంటాం, తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు. సో మన తెలుగులో అయితే మనం ఆలోచించక్కర్లేదు, ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు మనకు ఆ స్ట్రక్చర్ తెలియలేదు అనుకోండి, గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి వచ్చేస్తాయి. కాబట్టి ఆ వాక్యాలు ఏంటో స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇటువంటి సెంటెన్సెస్ చెప్పడానికి మనం బీయింగ్ని ఉపయోగించాలి. బీయింగ్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే ఎగ్జాంపుల్కి ఐఎమ్ రైటింగ్ ఏ లెటర్, అంటే నేను ఒక లెటర్ రాస్తూ ఉన్నాను, నా చేత ఒక లెటర్ రాయబడింది అని చెప్పాలంటే అప్పుడు మనం బీయింగ్ని ఉపయోగిస్తాం. అంటే ఆబ్జెక్ట్తో వాక్యాన్ని స్టార్ట్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఆ లెటర్ ఈజ్ బీయింగ్ రిటన్ బై మీ. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఏంటి ఇక్కడ లెటర్, నేనేం రాస్తున్నానో నా దగ్గర యాక్షన్ని స్వీకరించే వస్తువు కావచ్చు వ్యక్తి కావచ్చు మనం ఆబ్జెక్ట్ అంటాం. సో ప్యాసివ్లో చెప్పేటప్పుడు ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తాం. ఆ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ, అంటే ఆ లెటర్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఈజ్ రాయాలి, ఎందుకంటే లెటర్ అనేది సింగులర్ కాబట్టి మనం ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఈజ్ రాయాలి. తర్వాత V3 రైటింగ్ అనే వర్బ్లో రైట్ అన్న వర్డ్కి పాస్ట్ పార్టిసిపుల్ ఏంటి, రైట్ రోట్ రిటర్న్, కాబట్టి రిటర్న్ రాయాలి. ఆ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ. దీని స్ట్రక్చర్ ఏంటి, ఆ లెటర్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ. సో ఈజ్ తర్వాత బీయింగ్ని మనం రాయాల్సి వస్తుంది హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఇటువంటి వాక్యాలు మనం చాలానే యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్కి ఆమె శిక్షింపబడుతూ ఉంది, అతను నిందించబడుతున్నారు, వంట తయారవుతూ ఉంది, వాళ్ళు శిక్షణ పొందుతున్నారు, ఇలాంటి వాక్యాలు అన్నమాట. బ్రిడ్జ్లు నిర్మించబడుతున్నాయి, అంటే బ్రిడ్జెస్ నిర్మించబడుతున్నాయి, ఇలాంటి వాక్యాలు చాలానే యూజ్ చేస్తున్నాం. సో ఇటువంటివి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఆ సబ్జెక్ట్ ఎవరో మెన్షన్ చేయాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే ఆ సబ్జెక్ట్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఒక ఇన్స్టిట్యూషన్ కావచ్చు, అటువంటప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు వాళ్ళు బ్రిడ్జ్ కడుతున్నారు అనడం కంటే బ్రిడ్జెస్ నిర్మింపబడుతున్నాయి అని చెప్తాం. ఎందుకంటే బ్రిడ్జ్ కట్టేవాళ్ళు ఒక ఫలానా అని మనం చెప్పలేం కదా, నిర్మించబడుతున్నాయి, నిర్మాణం జరుగుతూ ఉంది, ఇటువంటివి కదా మనం యూజ్ చేస్తాం. సో ఇటువంటి వాక్యాలకు ఈ స్ట్రక్చరే కరెక్ట్ అన్నమాట. సో బ్రిడ్జెస్ నిర్మించబడుతున్నాయని చెప్పాలనుకుంటే ఎలా చెప్పాలి, జనరల్గా అయితే వాళ్ళు నిర్మిస్తున్నారు అని చెప్పాలనుకోండి, దే ఆర్ బిల్డింగ్ ద బ్రిడ్జెస్ అంటాం. కానీ మనం వాళ్ళు వీళ్ళు అని చెప్పడానికి లేదు, ఇది ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని మెన్షన్ చేయడానికి లేదు కదా, ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఇలా చెప్తున్నాం. అలా చెప్పాడు మనం ఏమంటామంటే ద బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ బిల్ట్ అని చెప్తాం, నిర్మించబడుతున్నాయి, ద బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ బిల్ట్. సబ్జెక్ట్ చెప్పాలనుకున్నాం బై దెమ్, బై ద గవర్నమెంట్, ఇలా చెప్పచ్చు. సో ద బ్రిడ్జెస్ ఆర్ అనాలి, ఎందుకంటే బ్రిడ్జెస్ అనేది ఏంటి, ప్లూరల్ నెంబర్ కాబట్టి దానికి ఆర్ని మనం యూజ్ చేయాలి. తర్వాత బీయింగ్ హెల్పింగ్ వర్క్ తర్వాత బీయింగ్ రావాలి. తర్వాత V3 బిల్ట్, V3 బిల్ట్ ఎందుకు అవుతుందంటే బిల్డ్ యొక్క పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ రెండు బిల్ట్ కాబట్టి ద బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ బిల్ట్ అనాలి. సో నిర్మాణం జరుగుతుంది, రోడ్లు రిపేర్ అవుతున్నాయా లేకపోతే బాగు చేయబడుతున్నాయి అని జనరల్గా మనం యూజ్ చేస్తున్నాం. వాళ్ళు బాగు చేస్తున్నారు అని చెప్పడానికి లేదు ఇక్కడ, ఇటువంటివన్నీ పబ్లిక్ సిచ్యువేషన్స్, పబ్లిక్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఏమంటాం మనం, రోడ్ల నిర్మాణం జరుగుతుంది అంటాం. సో అలా చెప్పేటప్పుడు ఏం చెప్తాం, ద రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్, బాగు చేయబడుతుంది, ద రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్ అంటాం. రోడ్స్ అనేది ప్లూరల్ నెంబర్ కాబట్టి ఆర్ ఉపయోగించాలి. తర్వాత బీయింగ్, ఆర్ బీయింగ్ రిపేర్డ్, రిపేర్డ్ అనేది రిపేర్ యొక్క V3 ఫామ్, రిపేర్ రిపేర్డ్ రిపేర్డ్ కాబట్టి ద రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్, ఇలా యూజ్ చేయొచ్చు అన్నమాట.
ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను తిట్లు తింటున్నా అని జనరల్గా చెప్తుంటాం. ఈ వాక్యం మోస్ట్లీ మనం చెప్తూ ఉంటాం, ఫలానా వ్యక్తి చేత, ఫలానా ఇన్స్టిట్యూషన్ చేత అని చెప్పకుండా నేను తిట్లు తింటున్నాను, నేను నిందించబడుతున్నా ఇటువంటివి, లేకపోతే నేను శిక్ష అనుభవిస్తున్నా ఇటువంటివి చెప్తాం కదా. అలా చెప్పడానికి మనం ఈ స్ట్రక్చర్ని బాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఐఎమ్ బీయింగ్ పనిష్డ్, నేను శిక్ష అనుభవిస్తున్నా, నేను శిక్షింపబడుతున్నా. ఐఎమ్ బీయింగ్ పనిష్డ్, హీఈస్ బీయింగ్ పనిష్డ్, దే ఆర్ బీయింగ్ పనిష్డ్, దే ఆర్ బీయింగ్ పనిష్డ్. ఐఎమ్ బీయింగ్ టార్చర్డ్, నేను టార్చర్ని అనుభవిస్తున్నా, అంటే టార్చర్ చేయబడుతున్నా, ఎవరో నన్ను టార్చర్ చేస్తున్నారు. అంటే ఫలానా వ్యక్తి అని చెప్పడం ఇష్టం లేకపోతే, లేకపోతే క్లారిటీగా చెప్పనప్పుడు మనం ఏం చెప్తాం, ఐఎమ్ బీయింగ్ టార్చర్డ్, నేను టార్చర్ అనుభవిస్తున్నా, ఐఎమ్ బీయింగ్ టార్చర్డ్. సో ఇలా మనం యూస్ చేయొచ్చు అనమాట ఈ స్ట్రక్చర్ని. సో మనం బీయింగ్ని ఎక్కడ యూస్ చేస్తాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సేమ్ అనమాట, కాకపోతే ఈస్కి బదులుగా వాజ్ రాస్తాం, ఆర్కి బదులుగా వర్ రాస్తాం. ఎగ్జాంపుల్కి దే వర్ బీయింగ్ టెస్టెడ్ బై ద టైమ్ వెన్ బి బై ద టైమ్ వి వెంట్ దేర్. దే వర్ బీయింగ్ టెస్టెడ్ బై ద టైమ్ వి వెంట్ దేర్, లేకపోతే వెన్ వి వెంట్ దేర్. అక్కడికి వెళ్ళే సమయానికి వాళ్ళు టెస్ట్ చేయబడుతున్నారు, లేకపోతే దేవర్ బీయింగ్ ఎగ్జామిన్. ఇక్కడ మనం దేవర్ బీయింగ్ అని ఎందుకు అంటున్నాం, రెండు పాస్ట్ టెన్స్, మేము వెళ్ళడము జరిగింది, ఆ టైంకి వాళ్ళు పరీక్షించబడుతూ ఉన్నారు, అంటే ఈ రెండు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి మనం దేవర్ బీయింగ్ అనాలి. దేవర్ బీయింగ్ టెస్టెడ్ వెన్ వి రీచ్డ్ దేర్, లేకపోతే బై ద టైమ్ వి రీచ్డ్ దేర్. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు టెస్ట్ చేయబడుతున్నారు, వాళ్ళు ఎగ్జామిన్, లేకపోతే దేవర్ బీయింగ్ ఎగ్జామిన్డ్, దేవర్ బీయింగ్ స్కాన్డ్, ఇలా ఏదైనా మనం చెప్పొచ్చు అనమాట. కాకపోతే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ప్లూరల్ నెంబర్ అయితే వర్ ఉపయోగించాలి, సింగులర్ నెంబర్ అయితే వాజ్ని ఉపయోగించాలి అనమాట. సో దేవర్ బీయింగ్ టెస్టెడ్ బై ద టైమ్ వెన్ వి ఆర్ బై ద టైమ్ వి రీచ్ దేర్ ఆర్ బై ద టైమ్ వి వెంట్ దేర్, లేకపోతే వెన్ వి రీచ్ దేర్ బై ద టైమ్ కానీ లేకపోతే వెన్ కానీ ఏదైనా ఒకటి యూస్ చేయొచ్చు, రెండు ఒకసారి యూస్ చేయకూడదు అనమాట. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం జనరల్గా రోజు ఉపయోగించే సెంటెన్స్ ఏంటంటే వంట తయారవుతుంది, వంట రెడీ అవుతుంది అంటాం. సో అలా చెప్పడానికి ద డిన్నర్ ఈజ్ అంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అనొచ్చు, ద డిన్నర్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అనొచ్చు, ద లంచ్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అనొచ్చు. అంటే తయారవుతుంది అని చెప్పడానికి బీయింగ్ ప్రిపేర్డ్ అని చెప్పాలన్నమాట. సో ఇలా మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించు. షీఈస్ బీయింగ్ క్వశ్చన్డ్, ఆమె ప్రశ్నించబడుతూ ఉంది, అంటే ఆమెను ప్రశ్నిస్తున్నారు, ఆమె ప్రశ్నించబడుతూ ఉంది, లేదు ఆమెను ప్రశ్నిస్తున్నారు అని చెప్పాలనుకుంటే దే ఆర్ క్వశ్చనింగ్ హర్, దే ఆర్ క్వశ్చనింగ్ హర్. సో అలా కాకుండా సబ్జెక్ట్ లేకుండా మనం చెప్పాలనుకుంటే షీఈస్ బీయింగ్ క్వశ్చన్డ్, షీఈస్ బీయింగ్ క్వశ్చన్డ్ అని చెప్పాలన్నమాట. సో ద రోడ్స్ ఆర్ బీయింగ్ రిపేర్డ్, ద బ్రిడ్జెస్ ఆర్ బీయింగ్ బిల్ట్, లేకపోతే ద బ్రిడ్జ్ ఈస్ బీయింగ్ బిల్ట్, దేవర్ బీయింగ్ ట్రైన్డ్, వాళ్ళు శిక్షణ పొందుతూ ఉన్నారు. అంటే పాస్ట్ టెన్స్ ఇది, ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలంటే దే ఆర్ బీయింగ్ ట్రైన్డ్. దీన్ని మనం డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్లో చెప్పాలనుకోండి, దే ఆర్ ట్రైనింగ్ దెమ్ అనాలి, వాళ్ళు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు, లేకపోతే హీఈస్ ట్రైనింగ్ దెమ్, ఆయన వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. మనం జనరల్గా యూస్ చేసే వాక్యం ఏంటంటే శిక్షణ పొందుతున్నారు. సో శిక్షణ పొందుతున్నారు అని చెప్పాలంటే దే ఆర్ బీయింగ్ ట్రైన్, అంటే శిక్షణ పొందుతున్నారు, తీసుకుంటున్నారు, వాళ్ళు స్వీకరిస్తున్నారు కాబట్టి మనం దే ఆర్ బీయింగ్ ట్రైన్ అనాలి. సో షీఈస్ బీయింగ్ స్కాన్డ్, ఐఆమ్ బీయింగ్ పెయిడ్, చెల్లింపబడుతున్నా, అంటే నేను ఆర్జిస్తున్నాను, లేకపోతే హీఈస్ బీయింగ్ పెయిడ్ ఫర్ హిస్ వర్క్, అతను ఏవైతే పని చేస్తున్నాడో దానికి అతను డబ్బు అందుకుంటున్నాడు, చెల్లింపబడుతూ ఉన్నారు, లేదు అతనికి చెల్లిస్తున్నారు అని చెప్పాలనుకోండి దే ఆర్ పేయింగ్ హిమ్, లేదు మనం ఫలానా వ్యక్తి అని చెప్పనప్పుడు హీస్ బీయింగ్ పెయిడ్, అతను చెల్లింపబడుతున్నాడు, అతను సంపాదిస్తున్నాడు, అతనికి డబ్బులు అందుతూ ఉన్నాయి అని చెప్పడానికి హీస్ బీయింగ్ పెయిడ్, అతను చేసే పనికి అతను హీస్ బీయింగ్ పెయిడ్ ఫర్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, అతను ఏదైతే చేస్తున్నాడో దానికి
is being paid. Being ఉపయోగించి questions ఎలా అడగాలో చూద్దాం. Are you being served? ఈ క్వశ్చన్ని మనం జనరల్గా భోజనాల దగ్గర కానీ లేకపోతే రెస్టారెంట్స్లో కానీ యూజ్ చేయచ్చు. అంటే మీకు అన్నీ అమరుతున్నాయా, అన్నీ వడ్డించబడుతున్నాయా, అన్నీ అందుతున్నాయా అని చెప్పడానికి ఆర్ యూ బీయింగ్ సర్వ్డ్ ప్రాపర్లీ ఇలా అడగచ్చు. ఆర్ యూ బీయింగ్ పెయిడ్, నీకు చెల్లించబడుతుంది అంటే నీకు డబ్బులు అందుతున్నాయా, నీకు నువ్వు పనిచేసిన దానికి ఆర్ యూ బీయింగ్ పెయిడ్. సో ఆర్ యూ బీయింగ్ ట్రైన్డ్, నువ్వు శిక్షణ పొందుతున్నావు, ఆర్ యూ బీయింగ్ ట్రైన్డ్, ఇలా మనం అడగచ్చు అనమాట బీయింగ్ని ఉపయోగించి. సో అతను శిక్షణ పొందుతున్నాడా అని అడగంటే ఈజీ బీయింగ్ ట్రైన్డ్, ఈజీ బీయింగ్ పెయిడ్, అతనికి డబ్బు అందుతుందా, ఈజీ బీయింగ్ పెయిడ్. సో ఇలా మనం క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఇప్పుడు మీకోసం క్వశ్చన్స్ ఏంటంటే, మూవీ రూపొందించబడుతోంది, కైట్స్ అంటే గాలిపటాలు తయారవుతున్నాయి, ఈ రెండింటిని బీయింగ్ని ఉపయోగించి ఎలా రాయొచ్చో ప్యాసివ్ సెంటెన్సెస్ మీరే రాయండి. దీనికి మే కన్నా వర్బ్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.